జగత్ పునాది వేయకమును పే క్రీస్తు ప్రేమలో నన్ను నియమించెను. జగత్తు పునాది వేయకమును పే క్రీస్తు ప్రేమలో నన్ను ప్రేమించెను. ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు. దశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. దశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. జగత్తు పునాది వేయకమును పే క్రీస్తు ప్రేమలో నన్ను నియమించెను. హల్లెలూయా. దారి తప్పిపోయిన గొర్రె వలె మన జీవితం ఉండగా వెతికి వెతికి రక్షించినటువంటి మన గొర్రెల కాపరి, మంచి కాపరి అయిన యేసుని మన విశ్వాసంతో ఆరాధన చేద్దాం. ఎలీషా ఎక్కడో ఉండగా దేవుని ఆజ్ఞ మేరకు వెతుక్కుంటూ ఏలియా వెళ్ళినట్లు మన ప్రభు మన వెతుకుతూ వచ్చి రక్షించినాడు. ఏలియా ఏలీషా పెద్దప్పటికప్పుడు రక్షించినట్లుగా ప్రభుని యేసు కూడా మనకు రక్షణ వస్త్రం ధరింపజేసి మన ఆత్మ రక్షిస్తున్నాడు. ప్రతి విశ్వాసం ఆరాధన చేద్దాం. పుత్ర 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 హల్లెలూయా. దారి తప్పిపోయి బుద్ధిగా చెడిపోయి నశించిన గొర్రెను పైసలో దారి తప్పిపోయి బుద్ధిగా చెడిపోయి నశించిన గొర్రెను నశించిన నన్ను ప్రేమించెను. దారి తప్పిన తన మార్గము చేర్చుటకు వెదకి రక్షించెను. నశించిన నన్ను ప్రేమించెను. దారి తప్పిన నన్ను తన మార్గము చేర్చుటకు వెదకి రక్షించెను. ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు అవధులు లేవు. నశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. నశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. జగత్తు పునాది వేయకమును పే క్రీస్తు ప్రేమలో నన్ను ప్రేమించెను. జగత్తు పునాది వేయకమును పే క్రీస్తు ప్రేమలో నన్ను ప్రేమించెను. ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు. నశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. నశించిన నన్ను వెదకి రక్షించుటకు పరమును వీడి భూమికొచ్చినాడు. సర్వశక్తిమంతుడైన తండ్రి, మా అంతరంగములు మీ ఆత్మకార్యం జరిగించండి. ఎలీషా
గురి కలిగి దర్శనం కలిగి ముందుకు సాగుతున్నట్టుగా మేము కూడా ప్రభువా ఈ ఆత్మీయ పోరాటంలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి కృప దయచేయమని వేడుకుంటున్నా. మంత్రంగాన్ని తెరవండి, మంత్రంగా మా జీవితాన్ని వెలిగించండి, మీ తట్టు త్రిప్పమని యేసు నామములో అడిగి వేడుకుంటున్న నా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడా వచ్చిన మీ అందరికి ప్రభు యేసు క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని యొక్క కృప చేత మనము దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ దేవుని యొక్క ఆలోచన మన జీవితం తెలుసుకోలాగా మనం ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ గమనించాలి, విశ్వాస జీవితంలో గురి కలిగి ముందుకు వెళ్లే దర్శనం మన జీవితంలోకి ఎప్పుడు ఉండాలి. పిల్లలు, ఎప్పుడైతే వెనక తట్టు తిరగాలి అనే ఆలోచన మన జీవితంలో వస్తుందో, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేస్తూ కానాను దిశగా, ఐగుప్తు దేశం నుండి కానాను దిశగా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గం మధ్యలో ఉన్నటువంటి పోరాటాన్ని జయించలేక మాటి మాటికి మోషే విషయంలో సనుగుతూనే ఉన్నారు. దేవునికి విరోధంగానే తిరుగుబాటు స్వభావం కలిగి వారు మాట్లాడుతూ ఉన్నారు. వెనకకు తట్టు తిరగడానికి ఉన్న మనస్సును వారు ఎప్పుడు కలిగి ఉంటూనే వస్తున్నారు. కానీ దేవుడికి అది ఏమాత్రం కూడా అంగీకారం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క తలంపు వేరు, వారిని అన్ని అనుభవాల గుండా తీసుకుని వెళ్లి కానాను చేర్చడమే ఆయన ఉద్దేశం. గమనించండి, కానీ అందరూ గురిని చూడని వారి వలె ముందుకు వెళ్తున్నారు, గాని గురిని చూసేవారుగా సాగే అనుభవంలోకి రాలేదు. వాళ్ళకి కానాను చేరాలనే దర్శనం లేదు. ఎవరైతే కానాను చేరాలనే దర్శనం కలిగి ఉన్నారో ఎదుటినటువంటి ఆటుపోటులను చూసి భయపడలేదు, ముందుకు సాగిపోతూ ఉన్నారు. కానాను దర్శనంగా చూడని వారు, కానాననే గురిగా పెట్టుకుని వారు అరణ్యంలో అవిశ్వాసం చేత రాలిపోయినారు, సనిగినారు, గొనిగారు. అటు ఐగుప్తులకు చేరలేక, అటు కానాను దేశానికి చేరలేక అరణ్యంలోనే నిర్జీవులుగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనారు. ఈ దినంలో మనం కూడా గమనిస్తే మనకంటూ ఒక దర్శనం, ఒక గురి ఉండాలి. ప్రభు మన పిలిచినది లోకంలో ఉంచడానికి కాదు. యోహాను సువార్త 15:19 చెప్తాడు, చదవకండి వినండి. యోహాను సువార్త 15:19 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. 16 చెప్తూ ఉంటారు ఈ మాటలు. మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలవడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. 19 అంటారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. లోకంలో నుండి ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మళ్ళా లోకంలోకి నడిపించడానికి కాదు, ప్రత్యేకమైనటువంటి అనుభవం గుండా వారిని తీసుకొని ఆ పరిపూర్ణమైన పరలోక రాజ్యం, దేవుని రాజ్యం చేర్చడమే ప్రభు యేసుక్రీస్తు యొక్క గురి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తుల నుండి వారిని విడిపించుకుని వచ్చేది కానాను చేర్చడానికే కానీ ఐగుప్తులు ఉంచడానికి కాదు, మళ్ళీ ఐగుప్తుకు పంపడానికి కాదు. కానీ మార్గం మధ్యలో ఐగుప్తులో ఉండి అలవర్చుకున్న అలవాట్లను, ఆ ఆచారాలన్నిటిని తీసివేయడానికే అరణ్యంలో కొంతకాలం శ్రమను అనుభవం నడిపించినాడు. కానీ వారు అది గుర్తించక అవిశ్వాసంతో సనిగి రాలిపోయినారు. కానీ గుర్తించిన వారు, ఇది మమ్మల్ని సరిచేయడానికే దేవుడు ఈ అనుభవం నడిపిస్తున్నారని గుర్తించిన వారు వెనక తట్ట చూడలా సనగలేదు, గొనగలేదు. ఎట్టి ప్రతికూల పరిస్థితులైనా విశ్వాసము చేత కానుకు గురిగా పెట్టుకున్నారు, విశ్రాంతిలో పాలు పొందుకున్నారు. మనం కూడా పరలోక రాజ్యాన్ని గురిగా దర్శనంగా పెట్టుకోగలిగితేనే ఐగుప్తనబడిన ఈ లోకాన్ని విడిచి కానబడిన ఆ పరలోక రాజ్యానికి చేరడానికి ఉన్న దర్శనము గురి కలిగి ఉంటేనే ఈ అరణ్యంలో ఎన్ని శోధనలు, శ్రమలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక తట్టు తిరిగే మనస్సు రాదు, సనిగి గొనిగే, దేవుని మీద నిందించే మనస్సు కూడా మనలో రాదు. గురి లేక, దర్శనం లేకుండా ఉండడి వారు మాత్రమే దేవుని మీద సనుగుతారు, గొనుగుతారు. వారికే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. వారికే మళ్ళా కులంలోనికి, ఆచారంలోనికి, పాపపు క్రియలోనికి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. అలాంటి వారు మాత్రమే వెనకకి వెళ్ళగలుగుతారు, అలాంటి వారు మాత్రం సనగలుగుతారు. ఎవరు దర్శనము కానాను పరలోక రాజ్యం యొక్క దర్శనము అక్కడికి చేరాలి నేను తప్పకుండా అనే దర్శనము గురి లేని వారు మాత్రమే. ఎవరైతే గురి కలిగి ఉంటారో వారు ఏమాత్రము కూడా వెనక తట్టు చూడరు. వారు ఏముంటారండి, ఎప్పటి కాలపు శ్రమలు ఎదుట, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. 8:18 రోమపత్రికలు చెప్పబడుతున్న మాట. దేవునికి స్తోత్రం. ఇప్పటికా మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, అదిగో మేము అనుభవించబోతున్న పరలోక రాజ్యం ఎదుట ఈ శ్రమల అనుభవము ఇది ఒక అనుభవం కాదు అంటారు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులతో అంటాడు, ఇవి మహా చులకనైన శ్రమలు. ఎలాంటి అంట? మహా చులకనైన శ్రమ అంటాడు.
శ్రమలను చూసి ఇది చులకనైనది, ఇది నన్నేం చేయలేదు అంటాడు. ధైర్యంగా ఆ మాట చెప్పాలి అంటే కూడా పౌలు, అదే పౌలు 14:22 కూడా ఏమంటున్నాడంటే, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవాలని వారి హెచ్చరిక చేస్తూ అనేక శ్రమలు అనుభవించి మనం దేవరాజ్యం ప్రవేశించాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గురి దర్శనం లేని వారు ముందుకు సాగడం చాలా కష్టం. మరి ముందుకు సాగాలంటే ఎదురుగా వచ్చేవి భయంకరమైన పోరాటాలు, శరీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను, లోక సంబంధంగాను, పాపకు సంబంధంగాను, అన్ని విధాలుగా సాతాను సంబంధంగా భయంకరమైన పోరాటం ఉంటుంది. మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్ళికో పేరంటానుకో కాదండి, పరలోక పరిపూర్ణతలోనికి వెళ్తున్నాం. పరలోక పరిపూర్ణతలోకి వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు. లోకాన్ని విడిచి, సాతాను విడిచి దేవుని వైపుకు, దేవుని రాజ్యం వైపుకు వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు. వాడు అంత ఈజీగా వదిలిపెట్టాడు. ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నటువంటి ఇస్రాయేలీలను ఫరో అంత త్వరగా త్వరగా పోనీయలేదు. ఎన్నో సాకులు, అడ్డులు, ఆటంకాలు పెట్టి చెప్పినాడు. అందుకనే కదా దేవుడు 10 సూచకులు చేసినాడు. అక్కడ ఫరోకు బుద్ధి చెప్పినాడు, పోనీవడు. పరలోక రాజ్యానికి మనము ఈజీగా వెళ్ళిపోతాం అనుకునేది భ్రమ. ఎన్నో పోరాటాలు ఉన్నాయి జీవితంలో. లోకాన్ని విడిచి పరలోకం వైపు గురిగా వెళ్తున్న వాడికి ఎన్నో జీవితంలో పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాన్ని గుర్తించాలి. ఒకటి, దర్శనంగా పరలోక రాజ్యాన్ని పెట్టుకోవాలి. చెప్పండి ఏంట? దర్శనంగా, గురిగా, గమ్యముగా నేను అద్దరికి, అనగా ఈ లోకమనే సముద్రంలో నా విశ్వాస నావ సాగుతుండగా ఈ నావ అద్దరికి ఒడ్డునకు నేను గమ్యానికి చేరాలనే గురి దర్శనం కలిగి ఉండాలి. అది లేకుండా ఉంటే ప్రమాదమే. ఓడ బద్దలైపోయింది, విశ్వాసపు ఓడ బద్దలైనా ప్రమాదమే. మళ్ళా ఓడ వెనకకు తట్టి తిరిగినా ప్రమాదమే. ఏ విధము చేతనైనా గురికి చేరాలి. కానీ ఎంతమందికి దర్శనం ఉంది? ఎంతమందికి పరలోక రాజ్యపు గమ్యం చేరాలనుంది? ఎంతమంది గురి ఎద్దుకు చేరాలనుంది? అలాంటి వారు తప్పక చేయవలసిన పని ఏమిటంటే, పోరాటం చేసే అనుభవానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? పోరాటాలి. ఏలీషా ఇది గుర్తించాడు. నేనేదో 12 జతల ఎడ్లుతో పొలాన్ని దుక్కు దినిస్తున్న సమయంలో డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి దుప్పటి కప్పి నన్ను అభిషేకించి ప్రతిష్ఠించి నన్ను తీసుకుపోతున్నాడు, రమ్మని చెప్పేసినాడు. దేవుని అధికారం కిందకి, దేవుని ఏర్పాటులోనికి, రక్షణ అనుభవంలోనికి, లేదా ప్రవక్తగా ఉండడానికి నన్ను పిలిచినాడు. ఒక ప్రత్యేక అనుభవంలోకి నన్ను పిలిచినాడు. అయితే ఈ అనుభవంలో నేను నిలవాలనుంటే, దేవునికి స్తోత్రం, ఈ అనుభవంలో నేను నిలవాలనుంటే గిల్గాల్ అనుభవం నాకు కావాలి. గిల్గాలంటే ఏంటిది? పశ్చాత్తాపడి మారు మనసు పొందే అనుభవం నాకు కావాలి. ఇంకా నాకు కావాల్సింది ఏంటి? దేవునిని ఆరాధించుట. ఎందుకు పనికిరాని నన్ను, ఎందుకు ప్రయోజనము లేని నన్ను, లోకానికి, కుటుంబానికి తప్ప దేనికి కొరగాని పనికిరానటువంటి నన్ను ప్రేమించి ఈ ప్రత్యేకమైన పరిచర్యకు పిలిచినటువంటి దేవునిని ఆరాధిస్తూ నన్ను నేనే సజీవయాగంగా అర్పిస్తూ నేనే దేవునికి మందిరమై, నేనే బలిపీఠమై, నేనే అర్పణయ్యి ఆయన అగ్ని అభిషేకం దిగి వచ్చే ఓ ప్రత్యేకమైన అనుభవంగా నేనే మారి దేవుని ఆరాధించడానికి నన్ను నేను సంసిద్ధపరచుకోవాలి, నన్ను నేను ఆయుతపరచుకోవాలని ఎప్పుడైతే ఎలీషా అనుకున్నాడో అతనికి ఒక గురిది, ఒక దర్శనం కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దర్శనం, ఒక గురి కలిగి ఉన్నాడా? ఏమాత్రము కూడా వెనక తట్టు చూడడానికి మనస్సు రాలా? ఏలి అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంత అనుభవంలోకి వచ్చినావు కదా, ఈ గిల్గాల్లో ఉండు చాలంటే, ఆహా మీరు ఇక్కడ ఉండరుగాక ఉండను, యెహోవా జీవంతో నీ జీవంతో ఇక్కడ ఉండను. బేతేలోకి వచ్చిన తర్వాత అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపో అంటే, మరలా అంటున్నాడు, యెహోవా జీవంతో నీ జీవంతో నేను ఇక్కడ ఉండను, ఇంకా ముందుకే వెళ్తాను. ఎందుకు ఏలీషా ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, అతనికి ఏదో మారు మనసు అనుభవం పొందుకొని, ఏదో దేవుని మందిరం కూర్చొని ఆరాధన చేసే ఒక అనుభవం వరకు ఉంటే చాలదు. అతని ఎదుటినటువంటి గమ్యమును చేరాలంటే, గురి ఎద్దకు పరిగెత్తాలంటే, తనకివ్వబడినటువంటి పనిని, పరిచర్యను ముగించాలంటే,
తనకిప్పుడు శక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకిప్పుడు శక్తి కావాలి. ఎందుకంటే ఎలియా గాని ఎలీషాని గిల్గాల్లో వదిలిపెట్టినా ఇక గిల్గాల్లో పరిమితం అయిపోతాడు. కానీ ఎలీషా బేతేలుకి వెళ్ళలేడు. ఒకవేళ బేతేలులో వరకు చేరి బేతేలులో ఆగిపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బేతేలులోనే ఆగిపోయేవాడు గాని ముందుకున్న దర్శనము కనుక కలిగి ఉండేది కాదు. ఎన్ని పరిస్థితులైనా కానీ ముందుకు రావడానికి మనస్సు ఉంది. కారణం ఏంటంటే ఏలీషా గుర్తించాడు, నా జీవితంలో నేను గమ్యం చేరుకోవాలి, నా ఎదుటున్నటువంటి ఆ గురి యొద్దకు నేను చేరుకోవాలి. చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 12వ వాక్యం చదవండి. ఇది వరకే నేను గెలిచి తిని అయినను, నేను అనుకోవడం లేదు కానీ దేని నిమిత్తం నేను క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా, దానిని పట్టుకోవాలని పరిగెడుచున్నానా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోను, అయితే ఒకటి చేస్తున్నా, వెనుకున్న వాటిని మర్చిపోయాను, ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఆమేన్. ఎక్కడ పరిగెడుతున్నాడు? నేను దేని నిమిత్తము పిలవబడ్డానో దానిని పట్టుకోవాలి. పౌలుకి ఇంత గొప్ప దర్శనం ఉంది. ఏలీషాకు ఇదే దర్శనం. ఏలీషా ఇదే అంటున్నాడు, అయ్యా నేను 12 జతల ఎడ్లతో పొలమును దుక్కుతునిస్తున్నప్పుడు నేను అడగకుండానే నా ఎద్దుకు వచ్చావు, నేను కోరుకోకుండానే నా మీద నీ దుప్పటి కప్పావు. దేవుని అధికారం కిందకి, దేవుని ఏర్పాటులోనికి, దేవుని రక్షణ అనుభవంలోనికి, ఈ గొప్ప పరిచర్య అనుభవంలోనికి, ప్రవక్తగా ఉండడానికి అడగకుండానే కోరుకోకుండానే నాకు ఈ గొప్ప ఆధిక్యత అర్హతనిచ్చినావు. నేను అడిగానా నీ ప్రవక్తగా ఉంటానని? నేను అడిగానా ఈ 12 ఇశ్రాయేలు గోత్రికలకు రాజు ప్రవక్తగా అధికారిగా ఉంటానని అడిగానా? అడగలేదు. అడగకుండానే నన్ను నీవు ఎన్నుకున్నావు, నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు, నన్ను పేరు పట్టి పిలుచుకున్నావు, నా ఎద్దుకు నేను అడగకుండా నువ్వు నా ఎద్దుకు వచ్చావు. వచ్చి దుప్పుడు కప్పి దేవుడు నాకు మారుగా ప్రవక్తగా నియమిస్తున్నాడని చెప్పి ఈరోజు నన్ను ఈ గిల్గాల్లో వదిలి వెళ్ళిపోమంటే గిల్గాల్లో వదిలేసి దేవుడు నన్ను పిలిచినాడు, బేతెలు కలమంటున్నాడు, నేను వెళ్ళిపోతానని అని నువ్వు ఇక్కడ ఉండుమండం భావ్యమేనా? దీని కొరకే గిల్గాల్లో ఉండడానికి కోసమే నన్ను దేవుడు పిలిచింది కాదు. నీ వెంబడే వస్తా. బేతెలకు వచ్చినాడు, మళ్ళీ అంటున్నాడు ఇంత అనుభవం తీసుకొచ్చి బేతెలో వదిలిపెట్టడానికా? కాదు, నీ ఇంకా వెంబడి వస్తాను. అయ్యా ఎలియా అంటున్నాడు, నేను వెళ్ళేది ఇప్పుడు ఏ గిల్గాల్కో కాదు. గిల్గాల్ అనగా అవమానమును నిందలను దుర్లించే స్థలం, సున్నతి కార్యక్రమం అనగా పశ్చాత్తాపపు హృదయ ఛేదన మారు మనసు అనుభవము. నీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా బేతెలు అనగా దేవుని మందిరం, దేవుని ఇల్లు, ఆరాధించే స్థలం, ఏ దుష్టుడు చేరే అవకాశం కూడా లేదు. ఒకవేళ యెరొబాము లాంటి వాడు వచ్చి సొంత బలిపీఠము కట్టి సొంత గోపురము కట్టి దూడలు తయారు చేసి నిలబెట్టినా దైవజనుని పిలిచి వాటిని పగ బద్దలు కొట్టి విమోచనవ్వగలడు. అలాంటి స్థలంలో నేను ఉండమంటున్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళబోతున్నది సామాన్యమైనది కాదు, ఎర్రుకోకి వెళ్తున్నాను. దేవుడు నన్ను ఎర్రుకోకి రమ్మంటున్నాడు. హల్లెలూయా. గిల్గాలో బేతేలు అంటే ప్రమాదం కాదు, కానీ ఇప్పుడు నేను వెళ్ళమంటున్నది ఎరికోకి. దేవునికి స్తోత్రం. భయపెట్టేస్తున్నాడు, చూద్దాం వీడు భయపడతాడా లేదా. కానీ ఎలీషా ఏమాత్రం సంకోచించలా, ఏమంటున్నాడు, నన్నైతే ఎన్నుకున్నాడు, నా దేని కొరకు ఎన్నుకున్నాడో, దేని కొరకు ఏర్పరచుకున్నాడో అది నాలో నెరవేర్చబడే వరకు యెహోవా జీవంతో నీ జీవంతో నేను విడిచిపెట్టనే విడిచిపెట్టాను. అది ఎరుకోయే కానీ అది ఇంకా మరి ఏదైనా కానివ్వు, నేను మాత్రం విడిచిపెట్టి ఇక్కడ ఉండిపోయి కూర్చో నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థమేనండి, ఏలీషా ఏం గుర్తిస్తున్నాడు? పౌలు గుర్తించినట్టుగా దేని చేత నేను పట్టబడుతున్నో దానినే పట్టుకోవడం కోసం నేను గురి ఎద్దుకు పరిగెడుతున్నా. ఇప్పుడు ఎలీషా అదే ఉద్దేశం, దేని కొరకు నేను పిలవబడ్డానో, దేని కొరకు ఏర్పరచబడ్డానో దానిని నేను పొందుకోవాలి.
అప్పటి వరకు నేను వెనక తడ్డు తిరిగే అవకాశమో రాదు. ఎంత గొప్ప ధన్యత్సనం అండి, ఎంత గొప్ప అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దర్శనం. ఇక్కడ ప్రవక్తని ఏలీషాకు దొరికినది. గిల్గాల్లో ప్రవక్తల శిష్యులు ఉన్నారంట, బేతేలులో కూడా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ ప్రవక్తల శిష్యులు అక్కడి వరకే ఆగిపోయారు. గిల్గాల్లోనే ఉన్నారు కొంతమంది, ఇంకా కొంతమంది బేతేలులోనే ఉన్నారు. కానీ గిల్గాల్లో ఉన్న ప్రవక్తల శిష్యులకన్నా, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులకన్నా భిన్నంగా ఉంది ఎలీషా యొక్క ప్రవర్తన, భిన్నంగా ఉంది ఎలీషా యొక్క శిష్యరికం, భిన్నంగా ఉంది ఎలీషా యొక్క ఆత్మీయ జీవితం. ఎందుకోసమంటే వీళ్ళు గిల్గాల్లోనే ఉన్నారు, వీళ్ళు బేతేలులోనే ఉన్నారు, కానీ ఎలీషా మాత్రం గిల్గాల్లో ఉండడానికి బేతేలులో ఉండడానికి ఇష్టపడడంలా ఇంకా నా దర్శనం నెరవేర్చబడవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, రెండవ రాజుల గ్రంథం 2:3 రెండవ రాజుల గ్రంథం 2:3 బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి అయా నీ గురువును పరలోకమునకు తీసుకుని పోవని నీ వెరుగుదువా. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఎలీషాకు తెలిసిందా లేదా? ఎలీషాకు అర్థమైపోయింది, నా గురువుని దేవుడు పరిపూర్ణం చేసే దినము రాబోతుంది. అందుకనే ఆయన గిల్గాల్ నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరుకోకి నడిపించబోతున్నాడు. కాబట్టి ఆ పరిపూర్ణత నేను పొందుకోవాలి. యేసుక్రీస్తు ఆరోహణమయ్యే సమయంలో శిష్యులు ఎక్కడో లేరు. శిలువ మరణం సమయంలో నేను శిష్యులందరూ దూరంగా ఉన్నారు, కానీ ఆరోహణ సమయంలో శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ ఆవరించి ఉన్నారండి. ఒలీవల పర్వతము దగ్గర ఆయన శిష్యులందరూ, చదవండి అపోస్తుల కార్యము 1:1 అపోస్తుల కార్యము 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండిరి, నిలిచి గల్లియా మనుషులారా, మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకునబడిన ఈయేసే, ఏ రీతిగా పరలోకానికి వెళ్ళబడడం మీరు చూశారో. దేవుని స్తోత్రం. ఇంకా మన కింద చూస్తే మనకు స్పష్టంగా అక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా మనకి కనబడుతోంది. ఆయన శిష్యులందరూ ఆయన ఎత్తబడే సమయంలో అక్కడే ఉన్నారు. ఎలీషా కూడా తన గురువైన ఏలియా పరలోకానికి ఎత్తబడబోతున్నాడనే సంగతి ఏలియాకు, ఎలీషాకి తెలుసట. కాబట్టి ఎలీషా ఏలియాని విడిచిపెట్టడానికి మనస్సు రావడం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించినందరు కూడా వెంబడించడానికి మనస్సు ఉంది, కానీ విడిచి వెళ్ళడానికి మనస్సు లేదు. కారణం ఏంటంటే దర్శనం కలిగిన వాడు ఎలీషా. ఇక్కడ ప్రవక్తల శిష్యులు అంటున్నారు, మేము కూడా ప్రవక్తల శిష్యులమే, మా దగ్గర ఉండిపోకూడదు. దేవుని స్తోత్రం. ఎలీషాకి తెలుసు, నేను కానీ ఇక్కడ మీతో పాటు ఉంటే నేను కూడా మీలో ఒక్కడినైపోతా, నాకు మీలో ఒక్కడిగా కాదు, నేను ఒక్కడిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక్కడిగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచినాడు, నేను మీలో ఒక్కడిగా ఉండడానికి కాదు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను పిలిచినాడు. అది నాలో నెరవేర్చబడాలి, అది నాలో జరగాలి. అది జరగాలంటే నేను ఎక్కడ ఆగకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అందరికీ? లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏం కలిగి ఉండాలంట? దర్శనము, గురి, గమ్యం చేరాలనే ఆశ కలిగి ఉండాలి. ఊరికి ఈజీగా వెళ్ళిపోవాలనుకోవడం భ్రమ. మార్గంలో పోరాటం ఉంటుంది, గలిబిలి ఉంటుంది, ఆయాసం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. ఎత్తు అనేకమైనటువంటి ఎత్తైన అనుభవాలు, లోతైన అనుభవాలు, కృంగిపోయే అనుభవాలు, నిరాశ అనుభవాలు, కలవరపెట్టే భయంకరమైనటువంటి విషయాలు ఎన్నో మార్గాల్లో ఉంటాయి. అన్నిటినీ కూడా అద్దెకి మించి ధైర్యంగా ముందుకు సాగాలనుంటే పోరాటం కావాలి.
ఎవరు పోరాడగలరండి? దర్శనము కలిగిన వాడే పోరాడగలడు. దేవునికి స్తోత్రం. నేను అక్కడికి అద్దరికి చేరాలి అనే వాడు ఉంటేనే పరుగు పందెంలో నేను గెలవాలనుకున్నవాడు ఊరికే నడిస్తే సరిపోదు. పది మంది ఉంటే పది మందికి భిన్నంగా పరిగెడితేనే వాడు గురి ఎద్దుకు చేరగలడు. వాడు మొదటిగా బహుమానం పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం. భిన్నంగా పరిగెత్తాలి, అందరికన్నా భిన్నంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఏలీషాని కలవరపెడుతున్నారు. తెలుసా, నీకొకటి తెలుసా, నీ యొక్క ఏలియా ఇప్పుడు పరలోకానికి ఎత్తబడబోతున్నాడయా, అది నీవు ఎరుగుదువా? ధైర్యపరచవలసినటువంటి వారు అతన్ని కలవరపెడుతున్నారు. సహజంగా ఏం చెప్తారు, అరే ఏలీషా ఏలియా అని వెన్నువలే వెన్నంటి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏలియా ఏలీషాని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ కొత్తగా వచ్చిన ఈ శిష్యుడు కంగారపడతాడేమో, కలవరపడతాడేమో అని ఈ శిష్యులందరూ ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఏలీషా, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు కృపణిస్తాడు. ధైర్యపరచాలి. లేకపోతే ఎవరిని చెప్తున్నాయి చెప్పకండి రా, తెలిసేరు తెలుసుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. అప్పటి వరకు చెప్పకండి ఏం చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి, అయ్యో నీకు తెలుసా ఏలియా ఎత్తబడబోతున్నాడు, ఏలియా ఎత్తబడిపోతున్నాడు నీ పరిస్థితి ఇంతే. కానీ ఎటువంటి కృంగదీసడి మాటలు ఎదురైనా కానీ ఏలీషా కలవరపడలా. ఎందుకోసం చెప్పనోరు తెలిసి? ఎందుకోసం? ఒక గురి కలిగిన వాడు ఏలీషా, ఒక దర్శనం కలిగిన వాడు. దేని కొరకు నన్ను పిలబడ్డాడో దానిని పట్టుకోవాలి. ఊరికినే రాలేదు నేను, ఊరికినే వచ్చినాను అనుకున్నావా? ఊరికినే వచ్చిన అన్ని వదులుకొని పేతురుకు సందర్భాలు అడుగుతున్నాడు, ప్రభువా నేను మేము నిన్ను వెంబడించడానికి సమస్తాన్ని ఉపేక్షించి వచ్చేసామే, అన్ని వదులుకొని వచ్చేసినామే, మరి మా సంగతి ఏంటి? పేతురు అడిగాడు, ఏలీషా అడగల. చూసారా, అన్ని వదులుకొని వచ్చినాను. ఆఖరిలో ఏలియా అని ఏలీషా అడుగుతున్నాడు, ఎందుకయ్యా నన్ను వదులుకుండా వచ్చినావు? నా నుండి నేను ఎత్తబడక మునుపు నా నుండి నువ్వు ఏం కోరుతున్నావో చెప్పు. ఏలియా అని ఏలీషా అడిగాడు. కానీ ఏలీషా నోరు తెరిచి అడగల. ఎందుకో తెలుసా? ఏలీషాకి ఏది కావాలో ఏలియాకు తెలుసు అని ఏలీషా గుర్తించాడు. నేను పొందాల్సినది నాకు పొందుకునే వరకు నేను విడిచిపెట్టను అని తనలో ఒక ధైర్యం ఉంది, ఒక నమ్మకం ఉంది. నేను పొందుకోవలసింది నాకు ఇవ్వకుండా వెళ్ళడు అని ఏలియా మీద నమ్మకము ఉంది అతనికి. ఈ రెండు అనుభవాలు సంఘానికి తప్పకుండా ఉండాలి. ఏంటిదండ, నేను ఏది పొందాలో అది పొందుకునే వరకు వెంబడించడం మాత్రం మానను అనేది మొదటి ఉండాలి. రెండవది, నేను ఏది పొందాలో అది నాకు ఇచ్చే వరకు ఆయన నన్ను విడిచి వెళ్ళడు అనే నమ్మకం కూడా నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాకోబు దగ్గరికి ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే పెనుగులాడుతున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని. కానీ దేవుడు అక్కడ దిగివచ్చి యాకోబు దగ్గరికి వచ్చి, ఏయ్, నేనే నీకు ఆశీర్వాదం ఇవ్వాల్సింది, నేనే నీకు దీవెన ఇవ్వాల్సింది, నన్ను పట్టుకో అన్నాడా? చెప్పనోరు తెలిసి? లేదా నేను వస్తున్నానని చెప్పాడా? చెప్పలా. చెప్పకుండానే యాకోబు దగ్గర, యాకోబు ఎబ్బేకి రేవు దగ్గర పోరాడుతాం పెనుగులాడుతానికి ఒక్కడిగా కునిగిపోతుంటే డైరెక్ట్గా అక్కడ వచ్చి నిలబడిపోయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీకు ఏది ఇవ్వాలో ఆయనకు అది తెలుసు కాబట్టి. కానీ నువ్వు మోకరించి ఆయన దగ్గర పెనుగులాడే వరకు ఆయన కూడా దూరంగా నిలబడి చూస్తాడు. నువ్వు పెనుగులాడడానికి మోకరించగానే నీ యొద్దకు ఆయన వచ్చి నిలబడతాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యెషయా అంటాడు, యెహోవా దొరుకు కాలమునందు నువ్వు ఆయన వెతకండి. ఆయన సమీపమునుండగా నువ్వు వెడుకోవాలి. యాకోబు గుర్తించాడు వెంటనే, నేను ఎవరి కోసం ఏది పొందాలనుకున్నానో ఎవరైతే ఇవ్వగలుగుతారో ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని నన్ను ఆశీర్వదించి తినే కానీ నేను విడిచిపెట్టనంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలీషాకి దర్శనం ఉంది, యాకోబుకి దర్శనం ఉంది, పౌలుకి దర్శనం ఉంది, మరి నీకు నాకు సంఘమా ఈ దర్శనం ఉందా?